హలో అండి నేను మీరేష్ని గణేష్ అండ్ వెల్కమ్ టు ఛానల్ వేద్యలయ ఈరోజు మనం సాంఘిక నుంచి ఒక చక్కటి కథను తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో యాదయ్య జాలయ్య అనే ఇద్దరు జాలర్లు ఉండేవారు ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరూ కలిసి ప్రతిరోజు సముద్రంలోకి పడవపై వెళ్ళి చేపల్ని పట్టేవాళ్ళు జాలయ్య చేపలు పట్టుకోవడంలో బహు నేర్పరి సముద్రం ఎంత పోటులో ఉన్నా అలా ఓకగా దూకి అరుదైన చేపల్ని కూడా చాకచక్యంగా పట్టేవాడు అలా పట్టిన చేపల్ని సంతకు తీసుకెళ్లేవాళ్ళు మంచి మాటకారి అయిన యాదయ్య ఆ చేపల్ని లాభసాటిగా అమ్మి కష్టానికి తగ్గ ఫలితాన్ని రాబట్టేవాడు ఏ జాతి చేప ఎక్కడ దొరుకుతుందో ఎలా పట్టుకోవాలో జాలయ్యకు తెలిస్తే ఏ జాతి చేపను ఎంత ధరకి అమ్మాలో యాదయ్యకు బాగా తెలుసు అలా మిత్రులిద్దరూ ఒక జట్టుగా ఏర్పడి సుఖంగా జీవించసాగారు అదే ఊరిలో కొండయ్య అనేవాడు ఉండేవాడు పని పాట చేయకుండా తీరగా దొరికిన తిండి తింటూ వ్యాయామం చేస్తూ విపరీతంగా కండలు పెంచాడు అందరూ అతన్ని కండల కొండయ్య అని పిలిచేవాళ్ళు బలాదుడైన కొండయ్య జోలికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు ఒకరోజు కొండయ్య జాలయ్య దగ్గరికి వచ్చి చూడు జాలయ్య చేపలు పట్టడంలో నువ్వు ఎంతో నేర్పరివి ప్రాణాలకు తెగించి సముద్రంలో ఈది చేపలు నువ్వు పడుతుంటే ఈ యాదయ్య నాలుగు మాటలు చెప్పి చేపల్ని అమ్మి సగం వాటా కొట్టేస్తున్నాడు కష్టం నీది సుఖం అతనిది అవుతుంది గమనించావా అంటూ లేని ఆలోచన కల్పించాడు జాలయ్యకు కొండయ్య మాటలు పదే పదే విని నిజమనిపించింది మరి ఏం చేయాలి అని అడిగాడు ఆ యాదయ్య జట్టు వదిలే మన ఇద్దరం కలిసి వేటకు వెళ్దాం వచ్చిన లాభం ఎక్కువ బాగా నీకు తక్కువ బాగా నాకు అని ఆశ పెట్టాడు ఆ మాటలు లొంగిన జాలయ్య అకారణంగా యాదయ్యతో తగు పెట్టుకుని విడిపోయాడు అనుకున్న ప్రకారం కొండయ్యతో కలిసి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళాడు ఎప్పటిలా చాలా చేపల్ని పట్టాడు జాలయ్య అవన్నీ తీసుకుని ఇంటికి చేరారు ఇద్దరు ఆ రోజు ఆహారం కోసం కొన్ని చేపల్ని వండుకుని మిగతావి అమ్ముకోవడం ఎప్పుడు జరిగే పని అయితే ఆ రోజు తెచ్చిన చేపల్లో సగం చేపల కూరండాడు కొండయ్య మిగతా చేపల్ని చూసి కొనుగోలు ధరలు పెదవి విరిచారు రుచికరమైన ఖరీదు చేపల్ని ఎందుకని అని అడిగారు అవన్నీ కొండయ్య కూర వండేశాడని అర్థమైంది జాలయ్యకు ఆ రోజు చేపల వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది ఇదంతా కొండయ్య వల్లే అని తెలిసిన అతని ఏమీ అనలేకపోయాడు జాలయ్య ఏమన్నా అంటే బలాదుడైన కొండయ్య కొట్టినా కొడతాడు చివరికి ఏమీ చేయలేక కిక్కురు ఊరుకోవాల్సి వచ్చింది రోజు కష్టపడి పట్టిన చేపల్ని వండుకు తినేసేవాడు కొండయ్య ఆ మిల్లిన చేపల్ని నష్టానికి అమ్మాల్సి వచ్చింది చెప్పుడు మాటలు విని మంచి మిత్రుని పోగొట్టుకోవడమే కాకుండా బ్రతుకు తెరువుకు భంగం వాటిల్లేసరికి బాధతో ఒకరోజు యాదయ్యను కలిసి జరిగింది చెప్పి తను క్షమించమన్నాడు స్నేహితుడిలో వచ్చిన మార్పుకు సంతోషించిన యాదయ్య జరిగిందిదో జరిగిపోయింది బాధపడుకు మిత్రమా ఆ కొండయ్యతో ఇక జట్టు కొనసాగించడం వీలు కాదని ధైర్యంగా చెప్పే ఏమన్నా తేడా వస్తే వాడి కండల కంటే మన కలిసికట్టు శక్తే గొప్పదని నిరూపిద్దాం అన్నాడు అలా ఆ మిత్రులిద్దరు తిరిగి ఒకటయ్యేసరికి ఇక తన పాచిక పారదని గ్రహించిన కొండయ్య నెమ్మదిగా చారుకున్నాడు ఆపై ఎవరు చెప్పుడు మాటలు వినకుండా మిత్రులిద్దరూ కలిసి హాయిగా జీవించసాగారు బాగుంది కదా ఈ కదా అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎప్పుడు మాటలు వినకూడదు అని ఇంకో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాని క్లిక్ చేయండి థ్యాంక్ యూ